మనుషుని జ్ఞాపకము చేర్చుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటి అన్నిటిలో కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, నీ నామము ఎంతో ప్రభావము కలిగినది. భూమి మీద మనుష్యులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే వాడు ఏ పాటివాడు? సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నోటి మాటతో సృష్టిని కలగచేశాడు. మహిమ దూతలను కలుగును గాక అంటే కోట్ల కొలది దూతలు కలిగాయి. సూర్య చంద్రులను చూసి, ఆకాశ నక్షత్రాలను, సూర్య చంద్రులను కలుగునుగాక అంటే అవి కలిగాయి. అలాగున దేవుడు మానవుణ్ణి ఎలా నిర్మించాడు చెప్పండి? తన అస్తాలతో మానవుడిని రూపము చేసి, మానవుడి యొక్క రూపము ఎలా ఉండాలండి? దేవుని యొక్క స్వరూపమయ్యే ఉండాలి. తన పోలికతో, తన మనస్సులో ఉన్న ఉన్నతమైన మనస్సులో ఉన్న ఆలోచనలు ఆ మానవుడిలో కలగచేసి, ఆ మానవుడికి ఏం చేశాడు చెప్పండి? జీవవాయువును ఊదాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని స్వరూపము ఆయనే తయారు చేశాడు. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఆయన నోటి మాటతో కలగచేశాడు. అలాగనే మహిమ కలిగిన దేవదూతలను కూడా నోటి మాటతో మహిమ దూతలు కలుగునుగాక అంటే, మహిమతో దూతలు ఆయన మహిమపరుస్తానికి కోట్ల కొలది దూతలు కలిగాయి. కానీ మానవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? ఆయన తన హస్తాలతో రూపించాడు. దేవుని ఉన్నతమైన మనస్సు, దేవునిలో ఉన్న ఉన్నతమైన ఆలోచన కలిగి నడుచుకోవాలని దేవుడు మానవుడికి తన ఊపిరిని ఊదగానే మానవుడు ఏమయ్యాడు చెప్పండి? జీవాత్మగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాస్తికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ జీవము కలిగి ఉన్నాడు. ప్రకృతిలో మరలా ఆయన జీవాన్ని ఎవరికైనా ఇచ్చాడా? దేవదూతలు కలుగునుగాక అన్నాడు, అంతే. వారికి జీవాత్మనిచ్చాడా? ఉన్నే మహిమగా, మహిమలో వారు దేవదూతలుగా ఉన్నారు. కానీ వారు పాపం చేశారు, మానవుడు కూడా పాపము చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కానీ మానవుణ్ణి దేవదూతలను శపించాడు. వారు ఆకాశ మండలములో నుండి తోయబడ్డారు. వారు ఎందుకంటే దేవుని మహిమలో ఉన్నవారు, దేవుని యొక్క మహిమ పొందుకున్న దూతలు కూడా తప్పు చేసినప్పుడు వారిని ఏం చేశారు చెప్పండి? ఆయన ఆకాశ మండలములో నుంచి త్రోసివేశాడు. వారికి అవకాశం ఇక లేకుండా చేశాడు. మానవుణ్ణి మాత్రము మరలా ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎంత విసర్జించినా, ఎన్నిసార్లు నీవు తప్పులు చేసినా, దేవుడు మరలా తన ఊపిరి నీలో ఉన్నది కనుక, ఆయన ఊపిరి నీలో ఉన్నది కనుక, దేవుడు నీవు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తున్నాడు, నన్ను కూడా క్షమిస్తున్నాడు. కానీ దేవదూతలకు అవకాశము ఉన్నదా చెప్పండి? లేదు. ఆకాశ వారిని ఏం చేశాడు చెప్పండి? ఆయన యెషయా గ్రంథము 14:13 నుంచి 14 వరకు చూస్తే
తేజో నక్షత్రముగా మహిమలో ప్రకాశించిన దేవదూతలు, తేజో నక్షత్రమా వేకువ సుక్క, నీవు ఎట్లా ఆకాశములో నుండి పడిపోతివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టికు వరకు నీవు ఎట్లా నీవు నరకబడి ఉన్నావు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటువి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడి ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 12:7 నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 12 అంతటా పరలోకమునందు యుద్ధము జరిగెను, మిఖాయేలును తలము లేకపోయెను కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుసు అపవాది అనియు సాతాను అనియు పేరు కలిగిన ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడదోయబడెను, అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా దూతల సహా. చూసారా దేవుడు ఎంత ఉన్నతమైన ప్రేమ. చూడండి, ఆకాశ మండలములో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధించే దూతలు తప్పు చేసినప్పుడు, దేవుని చిన్నపుచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాటిని పరలోకములో ఉన్న దూతలు ఏం చేశాడని చెప్పండి? భూమి మీద పడదోయబడి ఉన్నారు కోట్ల కొలది దూతలు. కానీ మానవుడిని దేవుడు ఇడిచిపెట్టాడా? మానవుడిని ఆయన విడవలేదు. కనుక నీకు ఎంత దేవుని యొక్క ఉన్నతమైన మనస్సు ఇచ్చాడో చూడండి. ఆయన ఆలోచనలు నీవు నెరవేరుస్తానికి, ఆయన ప్రేమను నీవు ఎప్పుడూ కూడా గ్రహింపు కలిగి, నా బిడ్డలారా నేను మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు విసర్జించినా మహిమ దూతలకు లేని ఆశీర్వాదాన్ని నీకు నేను కలగచేశానయ్యా, నా దీర్ఘశాంతము నీ మీద కలిగి ఉన్నానయ్యా, నా ప్రేమ నీలో నీలో చూడాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చి నీ ఎడల దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? దీర్ఘశాంతము చూడండి, 2 పేతురు 3:9 ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందాలని కోరుస్తూ మీ ఎడల ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దీర్ఘశాంతము వహిస్తున్నాడంట. దేవుడు ఈరోజు నీవు ఎన్ని రకాలైన ఆలోచనలు కలిగి దేవుని ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకుని ఎన్నో విధాలుగా నీవు దేవుని సన్నిధిలో నీవు మాట్లాడుతున్న నీ సేవ సావాసాలు, నీ యొక్క ఆలోచనలు, నీ ప్రవర్తన చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దీర్ఘశాంతము కలిగిన వాడే నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. మనుష్యుని జ్ఞాపకము చేసుకునేట వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కన్నా కూడా కొంచెము నీవు తక్కువలో ఉన్నావు. కనుకని నీ మీద ఈ ప్రేమ, విడవని ప్రేమ. నీవు అనుకుంటున్నావు నేను లేకపోతే ఇక మందిరము లేదు,
నేను లేకపోతే ఆరాధనే జరగదు అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ఎడల దీర్ఘశాంతము కలిగి నీ యొక్క ఆలోచనలను ఎరిగి ఆ నరకములోనికి, ఆ శపించబడిన ఆ నరకములోనికి నీవు వెళ్ళకూడదని నీ ఎడల ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఎంతో దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడు. నా కుమారుడా, ఇప్పుడైనా మారయ్యా, మారు మనస్సు పొందయ్యా, నా నిమిత్తము నీవు నిబంధన చేసుకోయా, ఆ నిత్య నాశన పాతాళములోని శపించబడిన ఆ భయంకరమైన చీకటి శక్తుల దానిలోనికి వెళ్లకుండా నా ప్రేమ నీ మీద చూపిస్తూ ఉన్నానయ్యా అని చెప్పి ఆయన ఎంతగానో మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కానీ కోపిస్తే చూడండి, యెషయా గ్రంథము 57:16-19 వరకు చూస్తే, నేను నీతో నిత్యము పోరాడేవాడను కాను, నేను ఎల్లప్పుడూ కూడా కోపించేవాడను కాను, అలాగు ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోయెదరు, వారి లోపము వలన నేను కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారు చేసిన దోషము వలన నేను ఆగ్రహపడి నేను వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుంటిని, వారు తిరగబడి తనకిష్టమైన మార్గములో నడుస్తూ ఉన్నారు, నేను వారి ప్రవర్తన సూచితిని వారిని స్వస్థపరిచెదను, వారిని నేను నడిపించెదను, వారిలో ఈ వేదనతో దుఃఖించే వారిని ఓదార్చెదను, వారిలో మరలా కృతజ్ఞత బుద్ధిని పుట్టించెదను, దూరస్థులకును సమీపస్థులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిస్తున్నాడు. నేను నిత్యము పోరాడే, నేను పోరాడితే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న జీవాత్మ క్షీణించిపోతుందంట. నేను పుట్టించిన నరులు ఇక బ్రతకనే బ్రతకరు. ఆయన ప్రేమించిన నరుడు బ్రతకడు. నిత్యము నేను పోరాడే దేవుడను కాను. గుర్తించుకోనండి. కనుక మనుషుడు దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకము చేసుకుని మరలా నిన్ను క్షమించటానికి నీవు ఏపాటివాడు. నేను లేకపోతే అని మనం అనుకుంటున్నాం, నేను ఉంటేనే అనుకుంటున్నావు. అసలు నీవు ఆయన ఊపిరివై ఉన్నావు. ఆయన నిన్ను కొట్టితే నీ గాయములను నీవు స్వస్థపరచుకోగలవా? నీ గాయములకు నీకు మరలా స్వస్థత కలుగుద్దా? ఆయన ముఖము మరుగు చేసుకుంటే నీలో ఉన్న వేదన, ఆ ఆత్మరక్షణ, నీకిచ్చిన రక్షణ పోగొట్టుకుంటే ఈ భూమి మీద నీవు సంతోషముగా ఉండగలవా? దేవుడు అంటున్నాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతున్నాడు, నా ముఖము మరుగు చేసుకునేటి వలన కనుక నేను మరలా వారి ఎడల నేను జాలి పడుతున్నాను. దేవునికి సోదరము, అలా జాలి పడుతున్నాడు. కనుకని ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నాం. మనం ఎంతో కాలర ఎగరేస్తున్నాం, మనం ఎంతో గొప్పవారు అనుకుంటున్నాం. దేవుడు నీకు ఇచ్చిన స్థానము, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం,
నరులను సృష్టించి ఆయన స్వరూపములో నిన్ను కలగచేసి ఆయన మహిమ ఆయన ఉన్నతమైన మనస్సాక్షిని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అండి? ఆయన ఆలోచనలు నీలో కొన్ని నెరవేర్చవలసి ఉన్నది. నీవు కొన్ని ఆయన ఆలోచనలు నెరవేర్చాలి. కనుకనే నీ ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. లేదా ఆనాడే ఆ అపాయములోనే, ఆనాడు ఆ వ్యాధిలోనే, నీకు కలిగిన బాధలోనే కనుమరుగైపోయాను. కానీ ఈనాడు ఈరోజు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. కనుక నీ కరుణా కటాక్షములు నా బిడ్డలకు నేను కలగచేస్తున్నాను. నేను వారిని ఎన్నడూ విడువను, ఎడబాయనని ఎవరితో చెబుతున్నాడు చెప్పండి? సాతానుతో చెబుతున్నాడు. సాతానా, నీవు నా బిడ్డలను మోసపుచ్చావు, వారిని నా సన్నిధి నుండి దూరపరచావు. నా సన్నిధిలో నా ప్రేమకు ఎంతో ఐక్యత కలిగిన వారిని మాయ మాటలు చెప్పి వారిని మోసపుచ్చి నా సన్నిధిలో నుండి నీవు పాతాళానికి తోయబడి ఉన్నావు. కానీ నేను నా బిడ్డలను విడవను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. ఈరోజు మనం దేవుడు కానుక ఇచ్చేటప్పుడు నేను ఇచ్చినట్టు ఎవడైనా ఇస్తాడా అనుకుంటున్నాం? నేను చేసిన పని ఎవరైనా చేయగలరా అనుకుంటున్నాం? దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు ఆయనను మహిమపరుస్తున్నావు. ఆయన ఆలోచన నీకు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మహిమ పరచాలి అని ఆ ఉన్నతమైన పని, ఉన్నతమైన ఆలోచనలను నీకు కలగ చేశాడు అంటే నీవు ఆయనను మహిమపరుస్తున్నావు, ఆయన ఆలోచనలు నెరవేరుస్తున్నావు. కనుక నీవు ఈ భూమి మీద ఆశీర్వాదముగా ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో నీవు గర్వించావో, నీలో నీవు అసూయ పడుతున్నావో, దేవుడు అంటున్నాడు ఆ యొక్క అసూయ పడిన వారిని మరలా క్షమిస్తూ వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కనుకనే చూడండి, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము, మీ దేవుడైన యెహోవా కరుణా వాక్తల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయుండి తాను చేయదలసి ఉన్న కీడును చేయక పశ్చాత్తాపము పడును కనుక మీ వస్త్రములను కాక ఆయన మీ దేవుడైన యెహోవా కరుణ వాక్తల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను కూడా, మీ హృదయాలు కూడా తిప్పుకొనండి. ఇదిగో మీ హృదయమనే ద్వారమునొద్ద నేను నిలబడి తట్టుస్తున్నాను. మీ ద్వారాలు తీయండి. ఎందుకంటే మానవుడి యొక్క హృదయములో దేవుడే అర్హత ఇచ్చాడు. నా కుమారుడా, నీ హృదయం తెరిసినా నేను వస్తా, తెరవకపోతే నీ హృదయంలో ఏముంటుంది చెప్పండి? ఆ దోషాలు పాపాలే ఉంటాయి. కనుక నీ హృదయం అనే ద్వారమును నీవు తెరవాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పశ్చాత్తాపముతో ఆయన నీవు ఎప్పుడైతే ఇప్పుడు నీవు మీరు ఉపవాసముండి కన్నీరు విడుస్తూ దుఃఖించుస్తూ మనస్సుపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణ వాక్తల్యము కలిగిన వాడు, అత్యంత శాంతము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. కనుక తిరిగి రండి, ఇప్పుడైనా తిరిగి రండి.
మీ వస్త్రములు కాక మీ హృదయములను కూడా చింపుకొని ఆయన తట్టు తిరగండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. ఇప్పుడైనా మీరు ఆయన తట్టు తిరిగితే దేవుడు అంటున్నాడు ఆయన శాంతమూర్తి అత్యంత కృప కలిగినవాడు, మిమ్మల్ని కాపాడుటకు ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె, నేను నీలో ప్రవేశించటానికి నేను నీలో ఉండటానికి నీ ద్వారమును తీయయ్యా, నీ తలుపు నద్ద నేను నిలబడి తట్టుసున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మానవుడి యొక్క హృదయము దగ్గర ఇంటి దగ్గర వాక్యమని నిన్ను నీ దగ్గరకు పంపించి ఈ వాక్యము చేత నీతో మాట్లాడుతూ నా కుమారుడా నా కుమార్తె ఇప్పుడైనా నీ ద్వారము తీస్తావా, నీ తలుపులు తీస్తావా, ఆ చెడు తలంపులతోనే చెడు ఆలోచనలతోనే మూయబడిన ఆ హృదయముతోనే నీ ఉంటావా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఈరోజు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. కీర్తన గ్రంథము 24:7 చూడండి. మీ ద్వారములు తీస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అమ్మా గుమ్మములారా మీ తలలను పైకి ఎత్తండి, మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మలను మీరు ఇప్పుడైనా లేవనెత్తుకునండి. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? బలశౌర్యము కలిగిన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి, పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లు మిమ్మలను మీరు లేవనెత్తుకునండి. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే. ఆయనే మహిమ కలిగిన రాజు. ఈ రాజు మీలో ప్రవేశించటానికి, ఈ రాజు మిమ్మలను లేవనెత్తటానికి పురాతనమైన తలుపులారా పడిపోయి ఉన్న ద్వారములారా దేవుని మాట లేకుండా దేవుని సన్నిధిలో రక్షణ పొంది ప్రార్థన లేకుండా కృతజ్ఞత లేకుండా పడిపోయి ఉన్న ద్వారములారా తలుపులారా మిమ్మలను మీరు లేవనెత్తుకునండి. మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించాలని మహిమ కలిగిన దేవుడు, ఎందుకంటే ఆయన శపించి వేశాడు ఎవరిని చెప్పండి ఆ కోట. దేవునా మనకు వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేష్ అండి, వీడు మా బాబండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి, మధ్యలో వస్తువు అభార్షణ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది, చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తావు అన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను, చేసి ఇట్లా చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను అమ్మ, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకకుండా డైలీ వచ్చాను, ప్రభు నీ చిత్తంలో ఒక క్షణ కార్యం జరిగించని భారంగా ప్రయ చేసుకున్నాను.
స్తోతుల శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన నెల రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను. చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నేను నమ్మాను. అయితే ఈడు ఏడో నెలలు జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మునీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా నేను నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు, అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సీ బాక్సులు సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వెయిట్ ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందామని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడనమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.